అందరికీ తెలిసిన చాలా కామన్ విషయం, ఇండియాలో క్రికెట్ అనేది ఒక రిలీజియన్. మన వాళ్ళు క్రికెటర్స్ ని దేవుళ్ళలాగా కొలుస్తూ ఉంటారు. అలాంటి 11 మందిని లీడ్ చేసే కెప్టెన్ మీద ఎంత ప్రెజర్ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ప్రపంచ క్రికెట్ లో మోస్ట్ ప్రెజర్ ఉన్న జాబ్ ఇండియన్ మెన్స్ టీమ్ కి కెప్టెన్ గా చేయడం. ఎందుకంటే మిగతా 10 మందితో పాటు దాదాపు 130 కోట్ల మందిని ఆ కెప్టెన్ తన కెప్టెన్సీతో అండ్ తన తీసుకున్న డిసిషన్స్ తో వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి, గెలిపించాలి. ఎంత ప్రెజర్ ఉన్నా కానీ టీమ్ లో ప్రతి ఒక్కరికి సపోర్ట్ గా ఉండాలి. అండ్ ఏమైనా తేడా జరిగితే తనే బలిపసు అవ్వాలి. ఇంత ప్రెజర్ ఉన్న ఈ జాబ్ కి చాలా మంది అప్పంటారు. కొంతమంది ప్రెజర్ తట్టుకోలేక అట్టర్ ఫ్లాప్ అయిపోతే ఇంకొంతమంది మాత్రం తమ కెప్టెన్సీతో ఇండియన్ క్రికెట్ ని ఒక రేంజ్ కి తీసుకుని వెళ్లారు. సో ఈ రోజు వీడియోలో అలాంటి కొంతమంది బెస్ట్ కెప్టెన్స్ గురించి చూద్దాం. బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ ఫేవరెట్ కెప్టెన్ ఎవరు అనేది కింద కామెంట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. మహమ్మద్ అజారుద్దీన్ ఈ లిస్ట్ లో మోస్ట్ కాంట్రవర్షియల్ కెప్టెన్. ఇండియన్ టీమ్ కి కెప్టెన్ గా చేసిన వాళ్ళలో అజార్ స్టోరీ రోలర్ కోస్టర్ లాంటిది. క్లాసీ బ్యాట్స్మెన్ అయిన అజారుద్దీన్ సింగిల్ హ్యాండ్ తో మ్యాచెస్ ని గెలిపించేవాడు. ఇండియాకి కెప్టెన్ గా చేసిన 47 టెస్ట్ మ్యాచెస్ లో 14 మ్యాచ్లు గెలిచాడు అండ్ 174 వన్డే మ్యాచెస్ లో 90 మ్యాచ్లు గెలిచాడు. వన్డే క్రికెట్ లో అజార్ కి 53% విన్నింగ్ రికార్డ్ ఉంది. ఒకవేళ అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ కాంట్రవర్సీలో కనుక ఇరుక్కోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇండియాకి ది బెస్ట్ కెప్టెన్ అయ్యేవాడు. మంచి బ్యాట్స్మెన్ కాదు, అజార్ ఒక మంచి ఫీల్డర్ కూడా. ఎలాంటి ప్రెజర్ సిచ్యువేషన్ అయినా సరే టీమ్ ని కామ్ గా లీడ్ చేసేవాడు. చెప్పాలంటే అజారుద్దీన్ కెప్టెన్ గా ఉన్నప్పుడు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ తప్పించి ఎవరు అంత పర్ఫామ్ చేసేవాళ్ళు కాదు. అయినా కూడా టీమ్ ని తను చాలా బాగా లీడ్ చేసేవాడు. కెరీర్ మంచి ఊపులో ఉన్నప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ కాంట్రవర్సీలో తను ఇరుక్కుపోయాడు. కెప్టెన్ గా ప్లేయర్ గా ఎన్నో హైట్స్ ని చూడాల్సిన అజారుద్దీన్ యొక్క కెరీర్ ఈ మ్యాచ్ ఫిక్సింగ్ కాంట్రవర్సీ వల్ల మధ్యలో ఆగిపోయింది. విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ అనగానే అందరు హ్యాటర్స్ నుంచి వచ్చే ఒకే ఒక మాట, ఒక్క ఐసీసీ ట్రోఫీ అయినా గెలిచాడా. ఐసీసీ ట్రోఫీ గెలవలేదు కానీ టెస్ట్ లో ఇండియాని నెంబర్ వన్ పొజిషన్ కి తీసుకుని వెళ్లాడు. కెప్టెన్ గా చేసిన 90 ఓడే మ్యాచెస్ లో 65 గెలిపించాడు. దీంతో పాటు 66 టెస్ట్ మ్యాచెస్ లో 39 టెస్ట్ మ్యాచెస్ గెలిచాడు. 39 టెస్ట్ విన్స్ తో ఇండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ టెస్ట్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ పేరు పొందాడు. కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఇండియన్ టీమ్ హోమ్ టెస్ట్ సిరీస్ ఒక్కడు కూడా ఓడిపోలేదు. అంతేకాదు ఇండియా తరపున మోస్ట్ సక్సెస్ఫుల్ ఓవర్సీస్ కెప్టెన్ కూడా కోహ్లీనే. తన కెప్టెన్ గా ఉన్న కాలంలో కోహ్లీ 20 సెంచరీలు చేశాడు. స్మిత్ 25 సెంచరీస్ తర్వాత కోహ్లీ ది హైయెస్ట్. సో ఐసీసీ ట్రోఫీస్ ని పక్కన పెట్టేస్తే ఇండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ టెస్ట్ కెప్టెన్ గా కోహ్లీ ఎప్పటికీ టాప్ లోనే ఉంటాడు. కపిల్ దేవ్. ఇండియాలో ఈరోజు క్రికెట్ కింద క్రేజ్ రావడానికి కారణం కపిల్ దేవ్ అండ్ 1983లో కపిల్ దేవ్ లీడ్ చేసిన టీం. ఎవరికి నమ్మకం లేని టైంలో కపిల్ ఇంకా అతని టీం 1983 వరల్డ్ కప్ ని గెలిచారు. ఈ గెలుపులో కపిల్ దేవ్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ టీమ్ కి చాలా బాగా హెల్ప్ అయింది. హెల్ప్ ఏంటి, అసలు కపిల్ దేవ్ జింబాబే మీద కొట్టిన 170 రన్స్ తోనే ఇండియా ఆ టోర్నీలో ముందుకెళ్లింది. ఇండియాకి కెప్టెన్ గా చేసిన 79 ఓడిఎస్ లో 39 మ్యాచ్లు గెలిచాడు. కానీ టెస్ట్ మ్యాచెస్ లో మాత్రం అంతగా సక్సెస్ రాలేదు. కానీ ఆల్రౌండర్ గా కపిల్ దేవ్ ఎన్నో మెమరబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఎంఎస్ ధోని, ది మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఆఫ్ ఇండియా. అంతే, ఇంకేళ్ళు చెప్పడానికి. కెప్టెన్సీ చేయడం మొదలు పెడితే ధోని కంటే ఎవడో బాగా చేయలేడు అనే రీతిలో తన కెప్టెన్సీని చేసి చూపించాడు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఏషియా కప్, ఇలా ధోని గెలవని కప్ అంటూ లేదు. ది బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్ అని చెప్పి ధోనిని ఎందుకంటారో మీరే చూడండి. 2007 T20 వరల్డ్ కప్ ఫైనల్ ఓవర్ ని జోగేందర్ శర్మకి ఇవ్వడం, 2011 వరల్డ్ కప్ లో ఫామ్ లో ఉన్న యువరాజ్ కంటే ముందు తను బ్యాటింగ్ కి రావడం, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ అప్పుడు ఫైనల్ ఓవర్ ని స్పిన్నర్ అయిన అశ్విన్ కి ఇవ్వడం, ఇలా ధోని తన అసాధారణమైన టెక్నిక్స్ అండ్ మెథడ్స్ తో ఇండియన్ టీమ్ కి ఎన్నో మరుపురాని విజయాలు అందించి ది మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా నిలిచాడు. లాస్ట్ కెప్టెన్ దగ్గరికి వెళ్లే ముందు, ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్ కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. సౌరవ్ గంగూలీ, ది మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ కాదేమో కానీ ది బెస్ట్ కెప్టెన్ మాత్రం ప్రిన్స్ ఆఫ్ కల్కట్టా సౌరవ్ గంగూలీనే. ఇండియన్ క్రికెట్ చాలా డౌన్ స్టేజ్ లో ఉన్నప్పుడు సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ చేయడానికి వచ్చాడు. తన ఫైటింగ్ స్పిరిట్ ని ప్రతి టీమ్ కి నేర్పించాడు. ఇండియా అంటే సాఫ్ట్ అనే ట్యాంక్ తీసేసి ఇండియాతో పెట్టుకుంటే డేంజర్ అనే థాట్ ని క్రికెట్ ప్రపంచానికి తెలిసేలా చేశాడు సౌరవ్ గంగూలీ. మంచి బ్యాట్స్మెనే కాదు, సెల్ఫ్లెస్ కెప్టెన్ కూడా. సేవా కోసం తన ఓపెనింగ్ స్లాట్ ని వదిలేసుకున్నాడు. యువరాజ్, హరిభజన్, ఇర్ఫాన్ పఠాన్, లక్ష్మీపతి బాలాజీ, ధోని ఇలాంటి ఎంతో మంది యంగ్స్టర్స్ ని తను పైకి తీసుకొచ్చాడు. ఇండియన్ టీమ్ ఓవర్సీస్ లో ఫ్రీక్వెంట్ గా గెలవగలదు అని సౌరవ్ గంగూలీ కెప్టెన్సీతో ప్రపంచానికి తెలిసేలా చేశాడు. టెస్ట్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవాంగ్ యొక్క విన్నింగ్ స్ట్రీక్ ని తను బ్రేక్ చేశాడు. సౌరవ్, ధోని, కోహ్లీ, అజార్, కపిల్ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు,
ఎవరి సిచ్యువేషన్ లో వాళ్ళు టీమ్ ని తమ భుజాల మీద వేసుకుని బెస్ట్ కెప్టెన్నారు. అండ్ ప్రెసెంట్ రోహిత్ శర్మ కూడా ఇదే ఫామ్ ని మెయింటైన్ చేస్తున్నాడు. సో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ సంవత్సరం T20 వరల్డ్ కప్ గెలవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హావ్ ఎ నైస్ డే.